हाय फ्रेंड्स, वेलकम टू अवर चैनल कामाक्षी ब्लॉग्स एंड ज्वेलरी। अंदर एला मंचा मनस्फूर्ति को अंदर की पेर पेर गुड मॉर्निंग टू ऑल। व्लॉग अयिते गनुक मॉर्निंग व्लॉग नेनु मॉर्निंग मॉर्निंग एंटंटे टी पेट्टुकुंदामनि गिन्ने कडुकुंटुन्नानन्नमाट बयट कूर्चोनि। इदि बैक साइड अदि मी अंदरिकि तेलुसु कदा। ई व्लॉग लो एप्पटिलागे कोन्नि अयिते शेर चेसानन्नमाट। మా సైడ్ ఇట్ సైడ్ టిఫిన్ అంటే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్క రకరకాలుగా చేసుకుంటుంటారు ఒక్కొక్క ఏరియాని బట్టి। అలాగా మా సైడ్ మేము ఎలా చేసుకుంటాము ఏంటి అండ్ వెన్నపూస అంటే ఓల్డ్ పద్ధతిలో అంటే పాతకాలం నాటి వాళ్ళు మన అమ్మమ్మలు నానమ్మలు జేజమ్మలు ఎలా తీసేవాళ్ళు ఏంటి అనేదైతే నేనైతే ఈ బ్లాగ్లో అయితే మీకు షేర్ చేయబోతున్నాను। అలాగే ఏంటంటే గనుక కొంచెం మంచిగా బ్లాగ్ అనేది వ్యూ కూడా సూపర్ ఉంటుంది। అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ ఇంతవరకు చేసుకోకపోయినా చేసుకోండి। అందరూ కూడా ఏంటంటే చూసిన వాళ్ళు మీ సపోర్ట్ నాకు ఇవ్వండి। మీకు ఏమైనా గానీ ఈ బ్లాగ్ అనేది కూడా గనుక నచ్చితే గనుక ఎక్కడైనా మీ హార్ట్కి టచ్ అయితే గనుక నాకు ఒక లైక్ అయితే ఇవ్వండి అన్నమాట, ఓకేనా। ఇక్కడైతే గనుక మన యజుర్వేద శ్రీచుడు ఆ రోజైతే ఫోను అంటే తనకు కొంచెం టైం దొరికితే చాలన్నమాట, తను పాపం అంటే కథలు చూసుకుంటుంటుంది। ఆ కథలు కూడా ఏంటంటే క్లాసులో చెప్పాలి కదా, స్టోరీస్ క్లాస్లో చెప్పడానికి కొంచెం చూసుకుంటుంటుంది అన్నమాట, రకరకాల కాకి పిచ్చుకల కథలు, మళ్ళీ ఏంటంటే సవత తల్లి కథలు, ఎక్కువగా ఎమోషనల్స్ మంచిగా చూస్తుంటుంది అన్నమాట। మంచిగా అయితే కనుక అవి మళ్ళీ తన స్కూల్లో మళ్ళీ తను స్టోరీస్ టైంలో చెప్పమంటారు, అప్పుడు చెప్తుంటుంది అన్నమాట వాళ్ళ టీచర్స్ చెప్పమన్నప్పుడు, అందుకని తను బిజీగా చూసుకుంటుంది। ఇక్కడైతే నేను మార్నింగ్ ఈరోజు టిఫినే బోండాలు వేస్తున్నానని మీరు అనుకోవకండి, ఇవి అయితే బోండాలు కాదనమాట। ఇటు సైడ్ మాకు పులి బొంగరాలు అని చెప్పేసి దోసపిండి ఒకటి రెండు రోజులు పులిసిపోయిన తర్వాత ఏం చేస్తామంటే మేము పులి బొంగరాలు వేసుకుంటాం అన్నమాట ఇట్లాగా మంచిగా। ఇవి బోండాలు కాదండి, పులి బొంగరాలు ఇవి। అలాగే నేనేం చేశాను అంటే 2 డేస్ అయింది అప్పటికి దోసపిండి కలిపి, అందుకని చెప్పేసి చాలా రోజులు అయింది కదా అని చెప్పేసి నేనైతే కనుక పులి బొంగరాలు వేసుకుంటున్నాను అన్నమాట। దీంట్లో ఏమంటే మళ్ళీ ఎక్కువ ఏమేము జీలకర్ర అని ఆవాలు ఎర్రగడ్డలు అండ్ పచ్చిమిర్చి కరివేపాకు మంచిగా వేసుకుంటే చాలా బాగుంటుంది అన్నమాట। చట్నీ కూడా అవసరం లేదు, నేనైతే ఉట్టియే తినేస్తాను అన్నమాట। మాకైతే అమ్మ వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే కొంచెం లావుగా చేసేవాళ్ళు, ఇప్పుడే అప్పుడు అమ్మ వాళ్ళు వాళ్ళు పెడితే మేము తినేవాళ్ళం అన్నమాట। ఇప్పుడు తినరు కదా వాటి అంటే టేస్టే కాకుండా వాటిని చూడడానికి కూడా వాళ్ళకి ఏంటంటే బాగుండాలాగా రకరకాలుగా ఇట్లా ఉండాలి కాబట్టి నేనేం చేశాను అంటే చిన్న చిన్నవిగా వేసాను అన్నమాట పిల్లలు అంటే ఏ వాళ్ళు తినాలి కాబట్టి, అందుకని చెప్పేసి ఇదైతే ఈ టిఫిన్ కథలు అన్నమాట। ఇక్కడైతే కనుక ఏంటంటే నేను మజ్జిగ చిలుగుతున్నాను అని అనుకోవాకండి, అది ఎంత కనుక మీగడ మనం రోజు నేను రోజు పెరుగు మీద మేగడ అయితే తీసి పెడతాను అన్నమాట, ఎందుకంటే రోజు చిలకడం కుదరదు అందుకని అని చెప్పేసి మీరు అనుకుంటుంటారు కదా। ఇక్కడైతే చూడు ఇంత కొంచెం దాంట్లో అంత ఎలా వచ్చింది వెన్నపూస ఏంటి అని చెప్పేసి అదంతా మేగడ ఎత్తి పెట్టి ఒక గిన్నెకి ఎత్తి పెడితే ఆ గిన్నె నిండిపోయిన తర్వాత ఏం చేస్తానంటే ఒకరోజు కూర్చొని చెప్పి మంచిగా చిలికేస్తాను అన్నమాట। అయితే నేను ఏంటో రకరకాలుగా చేస్తుంటారు కదా ఈజీగా వెన్నపూస తీయడం ఇలాగా అలాగా అని చెప్పేసి మిక్సీలో వేయడం అలాగా, నేను అలా ఏం చేయను అన్నమాట, ఎందుకో నాకు అలా ఇష్టం ఉండదు, నేను ఇలాగే మజ్జిగ వెన్నని ఇలాగే తీస్తాను, అయితే ఈజీగానే వచ్చేస్తుంది తొందరగానే పడిపోతుంది అన్నమాట, కొద్దిసేపు అట్లా చిలకంగానే తొందరగానే పడిపోతుంది। మిక్సీలో వేయడం అగ్నిలు కడుక్కోవటం ఎంత నాకు ఎందుకు వచ్చిన శ్రమలేనాయన అని చెప్పి మళ్ళీ ఆ గిన్నెలన్నీ మనం ఆడగడుగుతాం, అంత ఎప్పుడు ట్రై చేయలేదు, ట్రై చేద్దామని కూడా నాకు అనిపించలేదన్నమాట, అందుకని ఎందుకు ఇలాగే నేను అలవాటు చేసుకున్నాను। ఎందుకంటే అమ్మ వాళ్ళు కానీ నాన్నమ్మ వాళ్ళు అప్పుడు అందరూ అలాగే చేసేవాళ్ళు చూస్తూ ఉండేదాన్ని, అందుకని
నేను ఇలాగే కంటిన్యూ అయిపోయాను అన్నమాట. చాలామంది ఇక్కడ కూడా చెప్తుంటారు నేను అలా వెన్న తీస్తాను ఇలా తీస్తాను చాలా ఈజీగా పడిపోద్దని. నేను ఎప్పుడు దాన్ని ట్రై చేద్దాం అనుకోలేదు. చూసారు కదా ఈజీగానే నాకు పడిపోయింది అన్నమాట. బయట నుంచి అయితే మేము నెయ్యి అయితే తెచ్చుకోంలే, వెన్నపూస ఎక్కువ వాడుకుంటాము నేను. ఎందుకంటే ఎప్పుడైనా పచ్చట్లో కూడా నెయ్యి కన్నా ఎక్కువగా వెన్నపూస వేసుకొని కలుపుకొని తింటా అన్నమాట. ఎక్కువ వెన్నపూసకే ప్రిఫరెన్స్ ఇస్తాను నేను. కాగబెట్టింది తక్కువే అన్నమాట. కానీ ఇక్కడ ఇప్పుడు ఎక్కడ పిల్లలకి కొంచెం నెయ్యి వేస్తే దగ్గు జలుబు రావడం ఇలా అయిపోతుంది. అసలు ఇంతకుముందు వెన్నపూస లేదు నేను, అసలు అంటే పచ్చడే అంటే తినేదాన్ని కాదు, మంచిగా అట్లా ఉండేదన్నమాట. ఎనీవే మీరందరూ ఇలా ఈ పద్ధతిలో ఎంతమంది అయితే వెన్నపూస తీసుకుంటారనేది నాకు నాతో షేర్ చేసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో అయితే మీరు కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బై బై.